బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపా సింగుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఉపవాసం ఉన్న వ్యక్తి కంటికి సుర్మా గాని పెట్టుకుంటే ఆ ఉపవాసానికి ఏమైనా భంగం ఏర్పడుతుందా అనే విషయాన్ని మనము హదీసు ద్వారా తెలుసుకుందాం. హజరత్ అనస్ రదియల్లాహు అన్హు కథనం. ఒక అతను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి, నా కళ్ళల్లో బాధగా ఉంది, మరి నేను ఉపవాస స్థితిలో కళ్ళకు సుర్మా పెట్టుకోవచ్చా అని అడిగాడు. దానికి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పెట్టుకో అని అన్నారు. దీనికి ఆధారం తిరిమిది. ఈ హదీస్ బట్టి అర్థమవుతుంది కదా, ఎవరైనా సరే ఉపవాస స్థితిలో కంటికి సుర్మా కానీ పెట్టుకుంటే ఆ ఉపవాసానికి ఎలాంటి భంగము వాటిల్లదు. అల్లా సుబ్హానతల మనకి ఈ యొక్క రమదాన్ నెలలో అతి ఎక్కువ సత్కార్యాలు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా సుబ్హానతల మనకి ఈ యొక్క ప్రతిఫలాన్ని పరంలో మనకి ప్రసాదించుగాక. వాఖిర్ దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.